నమస్తే సో విఆర్ అగైన్ స్టార్టింగ్ మాస ఫలితాలు సో లగ్నాల ఆధారంగా సో మీ లగ్నం తెలిసినట్లయితే చాలా చక్కగా మంచి యాక్యురేట్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది సో ఇవి రాసి ఫలితాల కంటే భిన్నమైనవి రాసి వేరు లగ్నం వేరు మీకు తెలియకపోతే కామెంట్స్లో రాస్తే మీకు వివరిస్తాం సో ఈ సంవత్సరం శని గురువుల యొక్క చాలా క్లోజ్గా వచ్చి వాళ్ళు ఆడుతూ ఉన్నారు కాబట్టి కొన్ని నెలలు చాలా బాగుంటుంది కొన్ని నెలలు మాత్రం కొంచెం టెన్షన్ అందరికి ప్రపంచంలో జరుగుతూ ఉంటుంది సో ఈ నెల అలా ఉంటుందో చూద్దాం సో మేష లగ్నంలో పుట్టిన వారికి ప్రత్యేకించి సో ఆగస్ట్ నెల ఇట్స్ ఎ వెరీ గుడ్ న్యూస్ చాలా బాగుంది మేష లగ్నం వారికి ప్రత్యేకించి విద్యార్థులకి ఫారెన్ వెళ్ళాలనుకునే వారికి పదిహేడవ తారీఖు నుంచి సూర్యుడు పంచమాధిపతి పంచమంలోకి వస్తున్నాడు స్వక్షేత్రంలోకి సో దిస్ ఎక్సలెంట్ టైం ఫర్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు గో అబ్రాడ్ సెవెంటీన్త్ నుంచి చాలా అనుకూలంగా మీకు మంచి అడ్మిషన్స్ కానీ వెళ్ళడానికి కూడా మంచి అవకాశాలు కానీ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే సూర్యుడు అప్పుడు పదిహేడో తారీఖుకి సింహంలోకి ప్రవేశిస్తాడు బలంగా సో పదిహేడు నుంచి చాలా మంచి టైం సెకండ్ పార్ట్ ఆఫ్ ఈ మంత్ విద్యార్థులకు మాత్రం చాలా బాగుంటుంది మేష లగ్నంలో పుట్టిన వారికి అంతేకాకుండా కుజుడు కూడా ఉన్నాడు అక్కడే గురువు కూడా ఉన్నాడు సో వీళ్ళిద్దరు శుభులు ఈ లగ్నానికి సో శుభగ్రహాలను రెడ్ కలర్లోను పాపగ్రహాలను బ్లాక్ కలర్లోను సూచించడం జరిగింది ఇక్కడ సో దాట్స్ వెరీ వెరీ వండర్ఫుల్ న్యూస్ అలాగే కళాకారులకు కూడా ఎందుకంటే పంచము కళాకారులకు కూడా సో అంటే సినిమా రంగం కానీ మీడియా రంగం కానీ అంటే రచయితలకు అలాగే ఇక లాట్ కవర్స్ విద్యా టీచర్స్ కానీ వీళ్ళందరికి కూడా గవర్నమెంట్ పరంగా సపోర్ట్ కానీ విదేశాల సపోర్ట్ కానీ మంచి పేరు ప్రఖ్యాతులు లభించడం కానీ వారి రచనకి మంచి గుర్తింపు రావడం కానీ ఇవన్నీ జరిగే అవకాశం ఉంది సో పోయిట్స్ అండ్ ఆర్టిస్ట్ అండ్ సో ఇట్స్ వెరీ వండర్ఫుల్ న్యూస్ ఫర్ నేషనల్ లగ్నంలో పుట్టిన వారికి ఈ మంత్ సో ఎస్పెషల్లీ ఆఫ్టర్ సెవెంటీన్ ఓకే సో దట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అలాగే మీరు ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ చేసిన లాభాలు అంటే పలు రకాల పలు విధాలుగా సంపాదన మీకు వచ్చే అవకాశం ఉంది నెలలో సో ఎందుకంటే పదకొండో భావంలో గురువు ఉండటం ధనకారకుడు సూర్యుడు చూడటం కుజుడు చూడటం సో లెవెంత్ హౌస్ ఎక్సలెంట్ అనమాట అంటే మంచి మంచి మీ ఇన్వెస్ట్మెంట్స్లో మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది సో ఆకస్మిక లాభాలు అన్ఎక్స్పెక్టెడ్ సోర్సెస్ నుంచి ఇన్కమ్ కూడా రావడానికి అవకాశం ఉంది సో ఆర్ వెరీ ఎక్సలెంట్ యాస్పెక్ట్స్ మేష లగ్నంలో పుట్టిన వారికి ఈసారి సో అంతేకాకుండా ఎనిమిది మీరు ఏమైనా పోటీల్లో పాల్గొన్న దేంట్లో ఏమైనా గెలుపు పొందడానికి విజయం సాధించడానికి మీరు అనుకున్నది కంప్లీట్ చేయడానికి కార్యదీక్ష కార్య సాధనకు కూడా అష్టమంలో కేతు ఉన్నాడు కుజుడు కూడా చూడటం వలన చాలా బలం వస్తుంది అంతేకాకుండా గురువు చంద్రుడు కలిసినప్పుడు కూడా మంచి ఫలితాలు ఇస్తారు సో అది ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు మీరు ఏదైనా మంచి కార్యాలు చేయాలంటే దిస్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ డేస్ ట్వంటీ థర్డ్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ అలాగే ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఆగస్ట్లో కూడా గురువు చంద్రుడిని మూఢలో ఉంటే చూస్తూ ఉంటాడు ఏదన్నా మీరు మొదలు పెట్టాలి కొత్త కార్యాలయం ఏమైనా చేయాలంటే మాత్రం దీస్ ఫోర్ డేస్ ఫిఫ్త్ ఆగస్ట్ సిక్స్త్ ఆగస్ట్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ చాలా మంచి దినాలు అంటే చంద్రుడు గురువు యొక్క బలం బాగా కలుస్తుంది సో ఈ విధంగా సెకండ్ పార్ట్ ఈస్ ఎక్సలెంట్ అది సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద వెరీ గుడ్ థింగ్స్ మంచి మీకు ఎంకరేజింగ్ న్యూస్ వింటారు మంచి సమ్ గుడ్ న్యూస్ మీరు వినే అవకాశం ఉంటుంది ఎందుకంటే మూడో భావాన్ని గురువు చూస్తున్నాడు అలాగే ఐదును కూడా గురువు చూస్తున్నాడు ఏడును కూడా సో వివాహానికి కూడా మంచి అనుకూలత ఏర్పడుతుంది మేష లగ్నంలో పుట్టిన వారికి సో వీళ్ళకి వివాహ ఈ నెలలో సింహ లగ్నం చాలా బాగుంది ఎందుకంటే సింహలగ్నంలో సూర్యుడు కుజుడు ఉంటాం ఎదురుగా గురువు ఉంటాం సో దిస్ ద వెరీ గుడ్ న్యూస్ చాలామంది అనుకుంటారు సూర్యుడు కుజుడు పాపలని బట్ ఈ లగ్నానికి శుభులు ఇది వరుడి జాతకం మీద సో ఈ లగ్నం మేష లగ్నంలో పుట్టిన యొక్క వరుడికి సింహ లగ్నంలో ఈ మాసం మంచి ముహూర్తాలు లభిస్తాయి సో వివాహమే కాదు వివాహానికి సంబంధించింది ఏదైనా చేసుకుందాం అనుకున్నా కానీ ఎందుకంటే ఏడులో మీకు అంటే మంచి ఆహార విహార ఇద్దరు వాటికి కూడా ఈ ముహూర్తం చాలా బాగా పనిచేస్తుంది ఇక అంతేకాకుండా మనకి పాపగ్రహాలు కూడా ఉన్నాయి కదా సో బుధుడు కొంచెం దోబోచులాడుతూ ఆయన రెండు మూడు రాసులు దాటుతూ ఉంటాడు కొంచెం కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు బుధుడు ఇరవై ఆరు తర్వాత అయితే ఆయన ఉచ్చిలోకి వెళ్తున్నాడు కాబట్టి ఇరవై ఆరు నుంచి ఆరో భావం అంటే బిజినెస్కి సంబంధించి ఎవరికి డబ్బులు ఇవ్వద్దు డబ్బులు తీసుకోవద్దు ఎస్పెషల్ లాస్ట్ వీక్ ఆఫ్ దిస్ మంత్ ట్వంటీ సిక్స్త్ నుంచి థర్టీ ఎత్ లాస్ట్ ఫైవ్ డేస్ సో బిజినెస్ లావాదేవీలు కానీ ఇవన్నీ కూడా లాస్ ఉంటాయి ఏమన్నా ఇస్తే తిరిగి రావు ఏదన్నా మనం తీసుకుంటే ఇవ్వడానికి కష్టమవుతుంది ఆరో భావం బాగా శత్రువులు బలమవుతారు సో కాబట్టి ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆ ఐదు రోజులు అవాయిడ్ చేస్తే మంచిది ఇక పదవులో శని ఉన్నాడు కాబట్టి కొంచెం కీర్తి గౌరవాల్లో కానీ వృత్తి ఉద్యోగాల్లో కానీ కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అంత ఎంకరేజింగ్గా ఉండదు సో మనం అనుకున్నంత ఆశించినంత ఫలితాలు కానీ గౌరవం కానీ సో ఇవన్నీ జరగవు అలాగే శని నాలుగును చూస్తూ ఉన్నాడు స్థిరాస్తుల్ని సో కాబట్టి ఎక్కువ అమ్మకాలు అనేది ఇప్పుడు ఈ నెలలో అంటే అఫ్కోర్స్ శని కొంతకాలం ఎక్కువ కాలం ఉంటాడు అక్కడ సో సూర్యుడు ఉన్నప్పుడు కొంచెం పర్లేదు కానీ ఇప్పుడు సూర్యుడు కూడా వచ్చేసిన తర్వాత బలం తగ్గుతుంది సో కాబట్టి అమ్మకాల్లో సరైన ఫలితాలు కానీ ఇవి వచ్చే అవకాశం లేదు అదే ప్రత్యేకించి రైతులు కానీ పంటలు అమ్ముకునే వాళ్ళకి మాత్రం దిస్ ఇస్ ఎక్సలెంట్ మంత్ మంచి ధర మాత్రం వాళ్ళకి లభిస్తుంది పదకొండులో గురువు ఉండటం వలన అలాగే ఏ ఎవరైనా అమ్ముకోవడానికి మాత్రం మంచి ధర వచ్చే అవకాశం ఉంది కానీ స్థిరాస్తులు భూములు మాత్రం అంత బలంగా లేదు కాబట్టి కొంచెం వెయిట్ చేస్తే మంచిది సో ఇవి కొన్ని నెగిటివ్ గమనించాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఇక మనం చూసే సిజేరియన్ ముహూర్తాలకు మాత్రం ప్రతి నాలుగు రోజులకి ఒక మంచి ముహూర్తం దొరికింది ఫస్ట్ సిక్స్త్ టెన్త్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిత్ ఇంకొక ముఖ్యమైన విషయంతో నేను కంప్లీట్ చేస్తాను కుజుడు అస్తమిస్తూ ఉన్నాడు జనరల్గా మనం శుక్రుడు అస్తమించిన గురువు అస్తమించిన అప్పుడు మూడవని చెప్పి మనం ఏం చేయము కానీ కుజుడు అస్తమిస్తే కూడా మేష లగ్నానికి లగ్నాధిపతి కాబట్టి ఆయన అస్తమిస్తే కూడా మంచిది కాదు ఆయన ఈసారి పద్దెనిమిది ఆగస్ట్ నుంచి అస్తమిస్తూ ఉన్నాడు సో కాబట్టి ఆయన బలం మనకి తగ్గిపోతుంది ఆయన బలం సున్నా అవుతుంది సో చాలామంది కంబషన్ కంబషన్ అని చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు సో అస్తమించడం అనేది మనం ఇట్లా గోచారంలో ఎక్కువగా దీని ప్రభావాన్ని చూస్తూ ఉంటాం గోచారంలో ముహూర్తాలప్పుడలు సో కాబట్టి వంద రోజుల పాటు కుజుడు అస్తమించబోతున్నాడు కాబట్టి కుజుడు యొక్క బలం తగ్గుతుంది కాబట్టి సో మేష లగ్నం వారు ఎంత తొందరగా వాళ్ళ శుభకార్యాలు చేసుకుంటే అంత మంచిది అఫ్కోర్స్ గురువు సూర్యుడు బలంగా ఉన్నారు కాబట్టి కొన్ని ఆస్పెక్ట్స్ బాగుంటాయి కానీ ప్రత్యేకించి ముఖ్యమైన శుభకార్యాలు చేతికి మాత్రం బలం తక్కువగా ఉంటుంది సో ఇట్స్ అది గమనించాల్సిన అంశం కుజుడు బలం సున్నా కాబోతుంది సో అందుకని ఎయిటీన్త్ ఆగస్టులో ఏమన్నా కొన్ని ముఖ్యమైనవి చేసుకోవడానికి అవకాశం ఉంది ఓకే సో దీస్ ఆర్ సంథింగ్స్ సో కాబట్టి మీ జన్మ లగ్నంలో కనుక నేను చెప్పినట్టుగా గురువు సూర్యుడు దశ కాకపోతే బాగా ఫలితాలు ఇస్తారు అలాగే శని దశ అయిపోతే మన నెగిటివ్ ఫలితాలు కూడా తక్కువ ఉంటాయి సో ఏదైనా గ్రహం ఉంటే మీకు మంచి నేను చెప్పిన ఫలితాలు శుభ ఫలితాలు కానీ బ్యాడ్ కానీ కరెక్ట్గా జరుగుతాయి అదే వాళ్ళు దశలు అయిపోయినట్టే అవి నలిఫై అవుతాయి అందుకనే మనం చెప్పుకునే ఈ ఫలితాలు అలాగే మీ జాతక చక్రం వేరు వేరు కాదు మనం అంటే ఈరోజు మోడర్న్ డాక్టర్ చూసినట్టుగా కాలుకొక డాక్టరు చెవికి ఒక డాక్టర్ ఉన్నట్టు కాదు ఆయుర్వేదం లాగా మనం జన్మ లగ్నము ఈ గోచార రీత్యా ఫలితాలు ఈ గోచారంలో లగ్నం కూడా సేమే ఉండాలి సో ఆ విధంగా ఫలితాలు చూసుకున్నప్పుడు అక్కడి నుంచి బలాబలాలు చూసుకున్నప్పుడు మాత్రమే మీకు ఫలితాలు చక్కగా వర్తిస్తాయి ఓకే సో ఈ విధంగా మీరు ప్రత్యేకించి మీరు గురువారం ఆదివారం సో ఈసారి చాలా బాగున్నాయి ఈ నెలలో మీరు వాటిని వాడుకోవచ్చు అలాగే పసుపు రంగు అలాగే గోధుమ రంగు సూర్యుడు కుజుడు మాత్రం మీకు ఎయిటీన్త్ లోపు వాడుకోవచ్చు సో అందువలన గురువారాలు బాగా కలిసి వస్తాయి ఆదివారాలు మంగళవారం మాత్రం ఎయిటీన్త్ లోపు సో నెంబర్లు మీరు చూసుకుందాం అనుకుంటే ఇక మూడో నెంబర్ గురువుది సూర్యుడు ఒకటో నెంబరు కుజుడు తొమ్మిది సో ఇవి మీకు కలిసి వచ్చాయి దాంట్లో ప్రత్యేకించి మీకు గురువు అయితే బలంగా ఉన్నాడు కాబట్టి సో ఎక్కువగా మీరు మూడు వాడుకోవచ్చు ఓకే సో ఇప్పుడు ఈ పాపగ్రహాలు పరిహారాలు దానికి ఒక సంకల్పం చేస్తే ఒక పాయింటెడ్గా మంచి ఫలితాలు వస్తాయి సో మీరు సపోజ్ నేను ఏదైతే నెగిటివ్ ఫలితాలు చెప్పానో వాటిని తగ్గించుకోవాలనుకుంటే మాత్రం మీకు పరిహారాలకి సంకల్ప మంత్రాలు హోమ్ రెమెడీస్ మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు మీకు సద్బ్రామణ ఉంటే దానం చేసుకోవచ్చు సో వాటిని వాటి యొక్క పీడిఎఫ్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో లింకులు ఇవ్వడం జరిగింది వాటిని చూసి పాటించినట్లయితే మీకు చక్కగా మంచి ఫలితాలు వస్తాయి సో ఈ విధంగా మీరు పాజిటివ్స్ బెనిఫిట్ పొందుతూ పాజిటివ్స్ బలం చేసుకోవాలంటే ఈ నెంబర్లు కలర్లు వారాలు వాడుకోవచ్చు అలాగే డేట్స్ కూడా చెప్పాను ఇంకా మీకు కావాలంటే పుష్యరాగం బాగా ఉపయోగపడుతుంది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది నవమాధిపతి కాబట్టి అలాగే లగ్నాధిపతి కుజుడు పగడం ఉపయోగపడుతుంది సూర్యుడిది రూబీ కూడా మీకు ఉపయోగపడుతుంది అనమాట సో వీటిని శుభగ్రహాలను ఇలా బలపరుచుకుని వాటి ఫలితాలను పెంచుకోవచ్చు పాపగ్రహాలకు పరిహారం చేసుకుని వాటి యొక్క నెగిటివ్ ఫలితాలు తగ్గించుకోవచ్చు సో దీజ్ ఆర్ ద సింపుల్ థింగ్స్ ఫర్ దిస్ మంత్ So I hope you will benefit from this. So thank you all very much.